మూవీ స్టార్టింగ్ లో ఒక ఆడిటోరియం ని చూపిస్తారు. ఆడిటోరియం లో కొంతమంది డాక్టర్స్ ఉంటారు. అక్కడ ఒక ప్రొఫెసర్ వాళ్ళకి హిస్టీరియా అనే డిసీజ్ గురించి చెప్తుంటాడు. అక్కడికి ఒక పేషెంట్ ని తెస్తారు. ఆమె హిస్టీరియాతో బాధపడుతుంటుంది. ప్రొఫెసర్ ఆమె వయసు 30 సంవత్సరాలు, నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను, తనని పట్టుకుంటే ఫిట్స్ వస్తాయి అని మెడికల్ డిమాన్స్ట్రేషన్ చేస్తుంటాడు. తర్వాత ఇంకొక పేషెంట్ ని పిలుస్తాడు. నెక్స్ట్ సీన్ లో స్టోనస్ట్ సైలం ని చూపిస్తారు. ఇది 1802లో ప్రారంభిస్తారు. చాలా పురాతనమైనది. జనావాసాల నుండి చాలా దూరంగా ఉంటుంది. అక్కడ ట్రీట్మెంట్ కోసం చాలా మంది వస్తూ ఉంటారు. డిసెంబర్ నెల అవటం వల్ల మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. అంత మంచులో అక్కడికి ఒక డాక్టర్ వస్తాడు. అతని పేరు ఎడ్వర్డ్ న్యూగేట్. అతను ఇక్కడ మెంటల్ పేషెంట్స్ కి ఇచ్చే ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవటానికి వస్తాడు. గేట్ ముందు నిలబడి పెద్దగా పిలుస్తాడు. కాసేపటికి అక్కడికి ఫిన్ అనే అతను వస్తాడు. ఎడ్వర్డ్ తన సూపర్నెంట్ కి రాసిన లెటర్ గురించి చెప్తాడు. అతని మాటలు విన్న ఫిన్ లోనికి రానిస్తాడు. ఎడ్వర్డ్ హాస్పిటల్ సూపర్నెంట్ అయిన ల్యామ్ ని కలుస్తాడు. ల్యామ్ ఎడ్వర్డ్ రాసిన లెటర్ అందలేదని చెప్తాడు. నీకు దగ్గరలోని వేరే హాస్పిటల్స్ ఉన్నాయి, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లలేదు అని అడుగుతాడు. ఎడ్వర్డ్ ఇక్కడ మీరు పేషెంట్స్ కి ఇచ్చే ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలని అనిపించింది అంటాడు. ల్యామ్ ఎడ్వర్డ్ అక్కడ ఉండటానికి అంగీకరిస్తాడు. వాళ్ళు అక్కడ నుండి ఆ హాస్పిటల్ లో ఉన్న కొద్ది మంది పేషెంట్స్ ని చూడటానికి వెళ్తారు. ల్యాంప్ వాళ్ళని పేషెంట్స్ లా కాకుండా చాలా నార్మల్ గా ట్రీట్ చేస్తుంటాడు. ఎడ్వర్డ్ కొంత కన్ఫ్యూజ్ అవుతాడు. తర్వాత ల్యాంప్ అక్కడ ఎలిజా అని ఇంకొక పేషెంట్ ని చూపిస్తాడు. ఆమె పియానో ప్లే చేస్తూ ఉంటుంది. స్టోరీ స్టార్టింగ్ లో కనబడిన అమ్మాయే ఈ అమ్మాయి. ఆమె టాలెంట్ చూసిన ఎడ్వర్డ్ అదే పనిగా గమనిస్తుంటాడు. ల్యాంప్ ఎలిజాకి హిస్టీరియా అనే జబ్బు ఉంది. ఎవరైనా తనని పట్టుకుంటే తన చేతులు బిగుసుకుపోయి గృహ తప్పి పడిపోతుంది. తన భర్త చెవి కొరికి అతని కంటిని గాయపరచటం వలన పిచ్చి ఉందని ఇక్కడికి తెచ్చారు అంటాడు. ఆ రోజు రాత్రి ఎడ్వర్డ్ తన రూమ్ లో అద్దం ముందు నా పేరు డాక్టర్ ఎడ్వర్డ్ న్యూగేట్ అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ రూమ్ లో ఒక శబ్దం వినబడుతుంది. అతను ఆ శబ్దం ని పెద్దగా పట్టించుకోకుండా ఎలిజా పియానో ప్లే చేస్తుంటే అటు వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళ ప్రవర్తన చూసి కొంత ఆశ్చర్యపోతాడు. అక్కడికి ల్యాంప్ వస్తాడు. ల్యాంప్ పేషెంట్స్ కి ఇచ్చే ట్రీట్మెంట్ రెగ్యులర్ డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ కి ఉన్న తేడా గమనిస్తాడు. ల్యామ్ ఇక్కడి పేషెంట్స్ తో ఫ్రెండ్లీగా ఉంటాడు. వాళ్ళు అక్కడ ప్రశాంతంగా తిరుగుతుంటారు. విచిత్రంగా డాక్టర్స్ పేషెంట్స్ కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు. ఎడ్వర్డ్ డాక్టర్ ఎవరో పేషెంట్ ఎవరో తెలియక ఇబ్బంది పడతాడు. ఇదంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. డిన్నర్ లో ఎడ్వర్డ్ ఫిన్ కి మధ్య గొడవ జరుగుతుంది. ఫిన్ ప్రవర్తనతో ల్యామ్ కి కోపం వస్తుంది. ఎడ్వర్డ్ కి సారీ చెప్పమంటాడు. ఫిన్ సారీ చెప్పి అతనికి డ్రింక్ ఇస్తాడు. ఎదురుగా ఉన్న ఎలిజా ఎడ్వర్డ్ డ్రింక్ తాగకుండా అతన్ని కాలితో కొడుతుంది. అతని డ్రెస్ క్లీన్ చేయటానికి అని వేరే రూమ్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు, నువ్వు తెచ్చుకున్న నీ వస్తువులన్నీ ఇక్కడే వదిలేసి సాధ్యమైనంత త్వరగా వెళ్ళమంటుంది. ఎడ్వర్డ్ నేను ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళలేను, నేను వచ్చి కొద్ది రోజులే అవుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పమని అడుగుతాడు. ఎలిజా అతనికి ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రాత్రికి ఎడ్వర్డ్ ఎలిజాతో ఏదో చెప్పడానికి ప్రిపేర్ అవుతుంటాడు. రూమ్ నుండి సౌండ్స్ రావటం గమనిస్తాడు. ఎడ్వర్డ్ శబ్దం వస్తున్న వైపు వెళ్తాడు. ఆ సౌండ్ ఆ గది కింద నుండి రావటం గమనించి అటువైపు వెళ్తుంటాడు. అక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ లో చాలా మంది ఉంటారు. వాళ్ళు అతన్ని హెల్ప్ చేయమని అడుగుతుంటారు. వాళ్ళల్లో ఒకతను నువ్వు ఎక్కడ నుండి వచ్చావు అంటాడు. ఎడ్వర్డ్ నేను డాక్టర్ని, ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చాను అంటాడు. బందీగా ఉన్న వాళ్ళు మేము పిచ్చివాళ్ళం కాదు, ఇక్కడి నుండి బయటపడటానికి సహాయం చేయమని అరుస్తుంటారు. ఎడ్వర్డ్ వాళ్లతో పొద్దున్నే డాక్టర్ ల్యామ్ తో మీ గురించి మాట్లాడతాను అంటాడు. వాళ్లలో ఒకడు నువ్వు మమ్మల్ని ఇక్కడ చూసావని తెలిస్తే నీతో పాటు మమ్మల్ని కూడా చంపేస్తాడు, నువ్వు ఫిన్ దగ్గర ఉన్న కీస్ సంపాదించి మమ్మల్ని ఇక్కడ నుండి బయటపడేయమని హార్ష్గా మాట్లాడతారు. ఆ మాటలకి ఎడ్వర్డ్ వాళ్ళు నిజంగా పిచ్చోళ్లు అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోబోతాడు. అక్కడ ఉన్న ఒక ఆవిడ ఎడ్వర్డ్ ని పేరు పెట్టి పిలుస్తుంది. తన పేరు వాళ్ళకి ఎలా తెలిసిందో అర్థం కాక ఆమె వైపు వెళ్తాడు. ఆమె కొన్ని వారాల క్రితం నువ్వు రాసిన లెటర్ ల్యామ్ మమ్మల్ని ఇక్కడ బంధించక ముందు మాకు అందింది అని చెప్తుంది. ఎడ్వర్డ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. వాళ్ళ మాటల్లో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆ హాస్పిటల్ స్టాఫ్ అని తెలుసుకుంటారు. వాళ్ళల్లో సూపర్నెంట్ బెంజమిన్ సాల్ట్ కూడా ఉంటాడు. ఎడ్వర్డ్ నువ్వు సూపర్నెంట్ అయితే డాక్టర్ ల్యామ్ ఎవరు అని అడుగుతాడు. అందుకు బెంజమిన్ అతను ఒక పిచ్చివాడు అంటాడు, మాకు డ్రింక్ లో మత్తి ఇచ్చి మమ్మల్ని ఇక్కడ బంధించాడు అని చెప్తారు. ఎడ్వర్డ్ ఇక్కడ ఉన్న వాళ్ళు డాక్టర్స్ అని అర్థం చేసుకుంటాడు. బెంజమిన్
ఇక్కడ ఉన్న వాళ్ళని నువ్వు మాత్రమే బయటకు తీసుకురాగలవని అంటాడు. ఎడ్వర్డ్ కి పైన ఉన్న వాళ్ళందరూ ఇచ్చివాళ్లే అని అర్థమవుతుంది. అక్కడి నుండి ఎలీజా దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. ఇక్కడ జరుగుతుందంతా నాకు తెలుసు అంటుంది. ఎడ్వర్డ్ ఇక్కడ మనం ఉండడం అంత మంచిది కాదు, వెళ్లిపోదాం, నువ్వు రాకుండా నేను ఇక్కడ నుండి వెళ్ళను అంటాడు. ఎలీజా నేను ఇక్కడ నుండి రాలేను, లేట్ చేస్తే నువ్వు కూడా ఇక్కడ నుండి బయటకు వెళ్లలేవు అంటుంది. అంతలో అక్కడికి ల్యాంబ్ వస్తాడు. ఎడ్వర్డ్ నేను రూమ్ కి వెళ్లే దారి మర్చిపోయానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ల్యాంబ్ ఎలీజాతో అతనిపై నీకు ఏమన్నా అనుమానంగా ఉందా అని అడుగుతాడు. తను లేదు అని, కొద్ది రోజుల్లో ఇక్కడికి విజిటర్స్ రావటం ప్రారంభిస్తారు అంటుంది. తర్వాత రోజు ఎడ్వర్డ్ కింద ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇస్తాడు. వాళ్లతో రాత్రి ల్యాంబ్ కి అనుమానం రావటం గురించి చెప్తూ, నేను అతని ఆలోచన విధానం ఏంటో తెలుసుకుంటే మనం ఇక్కడ నుండి బయటపడటానికి ఏదన్నా దారి దొరుకుతుంది, అతని కేస్ ఫైల్ ఎక్కడుందో చెప్పమని అడుగుతాడు. బెంజమిన్ అతని ఫైల్ ఉన్న ప్లేస్ చెప్తాడు. ల్యాంబ్ తో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. కింద ఉన్న బందీల్లో ఇద్దరు ఒక కిటికీ ఓపెన్ చేసి అక్కడి నుండి పారిపోతారు. ఎడ్వర్డ్ ల్యాంబ్ కేస్ ఫైల్ కోసం అతని ఆఫీస్ కు వచ్చి ఫైల్ తీసుకుంటాడు. అందులో ల్యాంబ్ ఫిన్ అక్కడికి వస్తారు. ల్యాంబ్ మాటల్లో ఎడ్వర్డ్ ని తన అసిస్టెంట్ గా ఉంచుకోవాలి అనుకుంటున్నట్టు తెలుసుకుంటాడు. ఇద్దరు పారిపోతున్నారు అని తెలుసుకుని వాళ్ళు టౌన్ లోకి వెళ్తే ఇంక మనం ఏం చేయలేము అని వాళ్ళని పట్టుకోమని పంపిస్తాడు. పారిపోయిన వాళ్ళు ఫిన్ కి దొరికిపోతారు. అందులో ఒకడు లోయలో పడి చనిపోతాడు. రెండో వాడిని ఫిన్ చంపి వెనక్కి తెస్తాడు. ఎడ్వర్డ్ అక్కడ ల్యాంబ్ తో చనిపోయిన వ్యక్తి గురించి వాదిస్తాడు. ల్యాంబ్ లో ఉన్న పిచ్చితనం తొలిసారి గమనిస్తాడు. ఎలీజా ల్యాంబ్ ని కంట్రోల్ చేస్తుంది. ల్యాంబ్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఎడ్వర్డ్ ల్యాంబ్ ఫైల్ చదవటం మొదలు పెడతాడు. డాక్టర్ సైలస్ ల్యాంబ్ అతను మిలిటరీలో సర్జన్ గా పనిచేసి ఉంటాడు. యుద్ధంలో అతను సైనికులకు అదే పనిగా ట్రీట్మెంట్ ఇవ్వడంతో మానసిక ఒత్తిడికి గురై ఇక్కడ హాస్పిటల్ కి వస్తాడు. అక్కడ బెంజమిన్ పేషెంట్స్ కి ఇచ్చే ట్రీట్మెంట్ ని వ్యతిరేకిస్తాడు. అందుకు బెంజమిన్ అతనికి పనిష్మెంట్ ఇచ్చేవాడు. కానీ వీటికి ల్యాంబ్ లొంగేవాడు కాదు. కొన్ని రోజులకి ల్యాంబ్ తనతో ఉన్న పేషెంట్స్ ని వింత సౌండ్స్ తో కంట్రోల్ చేయటం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఎడ్వర్డ్ ఆతుర్ అనే వ్యక్తి చేతిలో గాయపడతాడు. ఎలీజా అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వస్తుంది. ఎడ్వర్డ్ ఆమెని తనతో పాటు రమ్మని అడుగుతాడు. ఎలీజా బెంజమిన్ పేషెంట్స్ పట్ల ప్రవర్తించే తీరు గురించి, అతని వల్ల వాళ్ళు పడ్డ ఇబ్బందులను గురించి చెప్తుంది. ఎడ్వర్డ్ మీరు ఎంత బాధపడుతుంటారో నాకు తెలుసు అని తన ఒంటిపై గాయాలు చూపిస్తాడు. ఫిన్ అక్కడికి వస్తాడు. ల్యాంబ్ నిన్ను పిలుస్తున్నాడు అని ఎడ్వర్డ్ ని తీసుకెళ్తాడు. అక్కడ బెంజమిన్ ని కట్టేసి ఉంటారు. అతనికి షాక్ థెరపీ ఇవ్వడానికి రెడీ చేస్తారు. ల్యాంబ్ ఆ ట్రీట్మెంట్ ఎడ్వర్డ్ చేత ఇప్పిస్తాడు. షాక్ థెరపీతో బెంజమిన్ తన గతం మర్చిపోతాడు. ల్యాంబ్ అలా చేయటంతో ఎడ్వర్డ్ కింద బందీలుగా ఉన్న మిగతా వాళ్ళని కూడా అలా చేస్తాడు అని కిందకు వెళ్లి, ఈ రోజు రాత్రికి మిమ్మల్ని ఎలాగైనా ఇక్కడ నుండి తప్పిస్తాను, ల్యాంబ్ మానసిక ఆలోచన ఏంటో నాకు అర్థం కావటం లేదు అంటాడు. అక్కడ ఉన్న ఆమె, ల్యాంబ్ ఎక్కువ రోజులు ఉన్న గదిలో చూడు, నీకు సొల్యూషన్ దొరుకుతుందేమో అంటుంది. ఆ రోజు డిసెంబర్ 31 అవ్వటంతో న్యూ ఇయర్ కోసం ల్యాంబ్ తో పాటు అందరూ పార్టీ చేసుకుంటూ పార్టీ మూడ్ లో ఉంటారు. ఎడ్వర్డ్ ల్యాంబ్ ని ఉంచిన గదిలోకి వెళ్లి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతుంటాడు. అక్కడ అతనికి ఒక ఫోటో దొరుకుతుంది. ఎడ్వర్డ్ వాళ్ళు తాగే షాంపైన్ లో మత్తు పదార్థం ఇంజెక్ట్ చేస్తుంటాడు. అతను చేస్తున్న పనిని ఫిన్ చూస్తాడు. వీళ్ళ ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. ఎడ్వర్డ్ ఫిన్ ని స్పృహ తప్పిపోయేలా చేస్తాడు. ఆ డ్రింక్ బయట ఉన్న వాళ్ళందరికీ సర్వ్ చేస్తాడు. అందులో ఫిన్ వచ్చి ఆ డ్రింక్ తాగొద్దని చెప్తాడు. ఎలర్ట్ అయిన ల్యాంబ్ ఎడ్వర్డ్ ని కొడతాడు. నెక్స్ట్ సీన్ లో ఎడ్వర్డ్ కి బెంజమిన్ లో షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీ చేస్తారు. ఎడ్వర్డ్ ఎలీజాతో 6 నెలల క్రితం నిన్ను చూశాను అని, అప్పుడే నిన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్లాలి అనుకున్నానని చెప్తాడు. ల్యాంబ్ ఎడ్వర్డ్ కి షాక్ ఇచ్చే టైంలో ఎడ్వర్డ్ జేబులో ఒక ఫోటో ఉంది, అది ఎలీజాకి ఇవ్వమని ల్యాంబ్ ని అడుగుతాడు. ల్యాంబ్ ఎడ్వర్డ్ జేబులో ఉన్న ఫోటో చూస్తాడు. ఫోటోలో ఉన్న వ్యక్తి అక్కడే ఉన్నట్టు అనిపిస్తాడు. మెంటల్ గా డిస్టర్బ్ అయి అక్కడ నుండి వెళ్లిపోతాడు. అక్కడే ఉన్న ఫిన్ ఎడ్వర్డ్ కి షాక్ ఇవ్వటానికి వస్తాడు. ఇంతలో ఎలీజా ఎడ్వర్డ్ ని అక్కడ నుండి తప్పిస్తుంది. ఫిన్ షాక్ కు గురై మంటల్లో కాలి చనిపోతాడు. అక్కడ మంటలు వ్యాపించడం ప్రారంభిస్తాయి. ఎడ్వర్డ్ ఎలీజాతో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకెళ్లమని ల్యాంబ్ ని వెతకటానికి వెళ్తాడు. ల్యాంబ్ తను ఎందుకు ఇలా అయ్యానో గుర్తు చేసుకుంటాడు. యుద్ధం జరిగినప్పుడు గాయపడిన సైనికులకి ట్రీట్మెంట్ ఇస్తుంటాడు. సైనికులు పడుతున్న బాధ చూసి ఒత్తిడికి గురై తట్టుకోలేక వాళ్ళని చంపేసి తాను కూడా చనిపోవటానికి ట్రై చేస్తాడు. ఎడ్వర్డ్ తో వాళ్ళు బాధపడుతున్నారు, అందుకే నేను వాళ్ళకి విముక్తి ఇచ్చాను అని పడిపోతాడు. ఎడ్వర్డ్ ల్యాంబ్ ని బయటకు తీసుకొస్తాడు. ఎడ్వర్డ్ ఎలీజాతో నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటాడు. నెక్స్ట్ సీన్ లో అక్కడ హాస్పిటల్ అంతా నార్మల్ అయిపోతుంది. ఇంతకు ముందు బందీగా ఉన్న స్టాఫ్ ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తుంటారు.
అక్కడికి స్టార్టింగ్ లో కనపడిన ప్రొఫెసర్ ఎలీజాని తీసుకెళ్లడానికి వస్తాడు. అతనితో పాటు ఆమె భర్త కూడా ఉంటాడు. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఆమె డిశ్చార్జ్ అయి 3 వారాలు అవుతుంది. ఆమెను తీసుకెళ్లింది డాక్టర్ ఎడ్వర్డ్ న్యూగేట్ అని చెప్తుంది. వచ్చిన అతను నేనే ఎడ్వర్డ్ న్యూగేట్ అని చెప్తాడు. ఇన్ఛార్జ్ ఆశ్చర్యపోతూ ఆమెను తీసుకెళ్లింది ఎవరు అని అడుగుతుంది. అతను ఒక కన్నింగ్ అండ్ డిస్టర్బ్ పేషెంట్ అని చెప్తాడు. మూవీ స్టార్టింగ్ లో ఎలీజాని తీసుకెళ్లి నెక్స్ట్ పేషెంట్ అని పిలుస్తున్నప్పుడు ఎలీజాకి ఎదురు వచ్చే పేషెంట్ ఇతను. అతను ఎలీజాని చూసి ఇష్టపడతాడు. తన కోసం డాక్టర్ దగ్గర ఉన్న ఎలీజా కేస్ ఫైల్ స్టడీ చేస్తాడు. ఇక్కడికి వచ్చి ఎలీజాని తీసుకెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఎడ్వర్డ్ పేరుతో ఉన్న అతను ఎలీజా కలిసి ఉంటారు. ఇక్కడితో స్టోరీ అయిపోతుంది. వాస్తవంగా డాక్టర్ సైలస్ ల్యామ్ చాలా మంచి సర్జన్. యుద్ధం జరిగే సమయంలో సైనికుల్ని ఆ స్థితిలో చూసి తట్టుకోలేక వాళ్ళని చంపేసి తను కూడా చనిపోవాలి అనుకుంటాడు. అతనికి మెంటల్ వచ్చిందని బెంజమిన్ దగ్గర జాయిన్ చేస్తారు. బెంజమిన్ పేషెంట్స్ పట్ల ప్రవర్తించే తీరుని వ్యతిరేకించి వాళ్ళందరినీ బంధిస్తాడు. పేషెంట్స్ ప్రశాంతంగా ఉండేలా చేస్తాడు. ల్యామ్ పేషెంట్స్ తో స్నేహంగా ఉంటే వాళ్ళు తొందరగా కోలుకుంటారని నమ్ముతాడు. ల్యాంబ్ ఆలోచన ఎడ్వర్డ్ వచ్చి నిజం చేస్తాడు. లాస్ట్ లో బెంజమిన్ ల్యాంబ్ చెస్ ఆడుతూ ఉంటారు. చెస్ లో ల్యాంబ్ బెంజమిన్ కి చెక్ చెప్తాడు. మూవీ IMDb రేటింగ్ 6.8. మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. బై.